ఊరంతా సర్కారుదేరాట రూపాయల లక్షలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలట మెదక్ జిల్లా మంబోజిపల్లిలో ప్రతి ఇంటికి నోటీసులు ఒక్కో పెంకిటలకు రూపాయల ఐదు లక్షల దాకా రెగ్యులేషన్ ఫీజు లభోదీపంటున్న నిరుపేదలు కూలీ చేసుకుంటాము అన్ని లక్షలు ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన ఇగో ఈమె పేరు మర్తల దుర్గమ్మ భర్త చనిపోయాడు బిడ్డకు పెళ్లి చేసి పంపగా ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఇటీవల తన కూతురు చనిపోయింది ముగ్గురు మనమరాలు దుర్గమ్మ దగ్గరే ఉంటున్నారు నాలి చేసుకుంటూ దుర్గమ్మే మనమరాలను చదివిస్తున్నది వీరి పెంకిటి సర్కారు జాగలో ఉండగా పంచాయతీ వాళ్ళు చెబితే ఫిఫ్టీ నైన్ జియో కింద రెగ్యులేజర్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నది ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేసి చేసిపోయారు తీరా ఇప్పుడు ఇల్లు రెగ్యులేషన్ కావాలంటే ఐదు లక్షల ఇరవై వేలు కట్టాలని నోటీస్ పంపించారు ఇల్లు గడుచుడే కష్టంగా ఉన్న తమ లాంటి పేదలు అన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని దుర్గమ్మ వాపోతున్నది మెదక్పట్నానికి కూతవేట దూరంలో ఉన్న మంబోజిపల్లి గ్రామానికి కొత్త కష్టం వచ్చింది ఊర్లోని ఇళ్ళని సర్కారు జాగాలోనే ఉన్నాయని పైసలు కట్టి రెగ్యులర్ చేసుకోవాలని ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు అది పదో కాదు ఒక్కో ఇంటికి రెండు లక్షల నుంచి ఐదు పాయింట్ ఐదు లక్షల దాకా కట్టాలంటూ అందులో పేర్కొన్నారు ఈ నోటీసులను చూసి గ్రామస్తులు లభోదీవమంటున్నారు కూలీనాలి చేసుకుని బతికే తాము అన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టడం వాపోతున్నారు తాము దశాబ్దాలుగా ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నామని గత కాంగ్రెస్ ప్రభుత్వం సొంత ఇల్లు లేని కొందరు పేదలకు ఇంద్రమ స్కీమ్ కింద ఇల్లు కూడా నిర్మించిందని చెబుతున్నారు ఇన్నేళ్లుగా ఇంటి పనులు నల్లా బిల్లు చెల్లిస్తున్నామని ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఇండ్లని ప్రభుత్వ భూమిలోనే ఉన్నాయని జివో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద రెగ్యులేట్ చేసుకోవాల్సిందని చెబుతున్నారని అంటున్నారు సర్కారే ఫ్రీగా రెగ్యులేట్ చేయాలని కోరుతున్నారు నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తలే బెదక్ మండలం మంబోజ్పల్లి గతంలో రా ర్యాల మడుగు గ్రామ గ్రామ పంచాయతీ పరిధిలో మదిర గ్రామంగా ఉండేది ముప్పై ఏళ్ల కింద ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది ప్రస్తుతం ఊరిలో సుమారు నాలుగు వందల ఇళ్ళు ఉన్నాయి గ్రామ సర్వే నెంబర్ మూడు వందల అరవై ఎనిమిదిలో మూడు వందల ఎనభై ఎకరాలకు పైగా సర్కారు భూమి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి ప్రభుత్వం నిజాం షుగర్ షుగర్ ఫ్యాక్టరీ కోసం ఇందులో నూట యాభై ఎకరాలు కేటాయించింది మహిళ కొంత భూమిలో కూలీలు చేసుకునే పేదలు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు మొదటిలో ముప్పై నాలుగు నలభై ఇండ్లు మాత్రమే ఉండగా క్రమంగా నాలుగు వందల ఇళ్ల వరకు విస్తరించింది మెదక్ నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి రావడంతో వివిధ హోటళ్ళు వివిధ రకాల దుకాణాలు ఏర్పాటయ్యాయి ఉమ్మడి ఏపీలో ఉన్నంతకాలం మంబోజిపల్లి గ్రామస్తులకు ఎలాంటి సమస్య రాలేదు ఆఫీసర్లు ఇళ్ల నెంబర్లు వాటి సాయంతో కరెంటు మీటర్లు కేటాయించారు దీంతో ఆస్తి పన్ను కరెంటు బిల్లు కట్టారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు టీఆర్ఎస్ అధికారులకు వచ్చాక వీరికి కష్టాలు మొదలై పాత గుడిసెలు ఇల్లు కూల్చుకొని ఆ స్థలంలో కొత్త ఇళ్ళకు షాపులు కట్టుకుందామని పోతే ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వడం లేదు ఊరు ఊరంతా సర్కార్ భూమేనని రెగ్యులై చేసుకుంటే తప్ప నిర్మాణకు పర్మిషన్ పర్మిషన్ రాదని చెప్తున్నారు కట్టాల్సింది రూపాయలు ఆరు కోట్లకు పైమాటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోలు తెచ్చింది దీంతో మంబోజీపల్లి మూడు వందల యాభై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు జివో ఎనభై యాభై ఎనిమిది కింద నూట ఇరవై ఐదు గజాల ఇల్లు ఉన్నవారు నూట యాభై ఎనిమిది కాగా మిగిలిన నూట తొంభై నాలుగు మందికి మార్కెట్ రేట్ల ప్రకారం రెగ్యులేషన్ రెగ్యులేషన్ ఫీజులు చెల్లించాలని నోటీసులు పంపుతున్నారు పెంకుటిల్లు రేకుల షెడ్లకు ఐదు లక్షల దాకా చెల్లించాలని నోటీసులు ఇస్తుండడంతో ఆ మొత్తం ఎలా కట్టాలో తెలియక ప్రజలు పరిశీలి అవుతున్నారు ఇగో ఇది ఇంత ఘోరంగా ఉందో దీనికి నాలుగు లక్షలు కట్టాలని చెప్తున్నది ఇగో గింత అన్యాయం ఉంటుందా తెలంగాణ కోసం నేను కూడా కొట్టలే మన రాష్ట్రం మనకు వస్తే మంచిగా అయితే అనుకున్నా కానీ గింత అన్యాయమా పైసలు కూడబెట్టి పెంకిటిల్లి కట్టుకుంటే ఇంటి పట్టకు నాలుగు పాయింట్ ముప్పై లక్షలు కట్టాలంట ఇదేమి తరికా అని అన్ని లక్షలు ఎట్లా కడతారు గౌండ్ల మల్లా గౌడ్ కంఠం భూమిగా గుర్తించాలి మా గ్రామం ఉన్న సర్వే నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిది అంతా ప్రభుత్వ భూమి అని అధికారులు అంటున్నారు ప్రభుత్వం రెగ్యులేషన్కు ఛాన్స్ ఇవ్వడంతో గ్రామంలో అందరూ అప్లై చేసుకున్నారు అధికారులు సర్వే కూడా చేశారు ఇప్పటివరకు వన్ టువెల్వ్ అప్రూవ్ అయినట్టు తెలిసింది రెగ్యులేషన్ ఫీజు కట్టాలంటే ఇప్పటికే డెబ్బై మందికి నోటీసులు వచ్చాయి రేకుల షెడ్లకు లక్షల్లో చెల్లించిన నోటీసులో పేర్కొన్నారు మంబోజిపల్లి ఊరు ఉన్న భూమిని గ్రామకంట గుర్తిస్తే ఈ సమస్య ఉండదు ఇది మన కేసీఆర్ నిర్వాహకం తెలంగాణ తెచ్చుకుంటే వాళ్ళు పేదలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ వాళ్ళు ప్రభుత్వం దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ ఉంటూ కరెంటు బిల్లు చెల్లిస్తూ ట్యాక్స్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళను ఇప్పుడు నువ్వు వచ్చి తెలంగాణ తీసుకొచ్చి చేసినటువంటి ఘనకార్యం ఇది వాళ్ళు ఎటు పోవాలి ఇప్పుడు ఈ కుటుంబం ఐదు లక్షలు ఎట్లా కట్టాలి వాళ్ళ దగ్గర ఏముంటే వాళ్ళు ముగ్గురు ముగ్గురు పాపలు ఉన్నారు వాళ్ళకి చదువు సక్క వాళ్ళకి ఎట్లా కడతారు ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అనుకుంటా ఎట్లా కడతారు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి వెంటనే కాలోజీ టీవీ తరపు డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము కూడా ఇక్కడికి వెళ్తాం ఈ మంబోజీపల్లి ఊరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా మేము ప్రజల దృష్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా వాళ్లకు సర్కారు ఒక్క రూపాయి ఒక అనా రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ భూములు రెగ్యులైజ్ చేయాలి ఇది సర్కారు బాధ్యత వీళ్ళెవరు వీళ్ళు పేదోళ్ళ వీళ్ళు ధనవంతులా ఈరోజు హోం రామేశ్వరం లాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లే ఈరోజు వాళ్ళు ప్రభుత్వ భూములు కట్టట్లేదా ఈరోజు అనేక వేలాది ఎకరాల భూములు అన్నిక్రంతమవుతూ ఉన్నాయి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఈరోజు బడాబాబుల చేతిలోకి పోతున్నాయి ఒక్క చర్య అయినా లేదు కదా ఎందుకు ఇలాంటి పేదవాళ్ళపైన నీ అక్కసు ఇదేనా నీ పరిపాలన ఎందుకైనా తెలంగాణ ఎంచుకుంది దయచేసి దీనిపైన ఖచ్చితంగా ఒక ఊరు 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 మొత్తం ప్రభుత్వం భూమిలో ఉందంటే దీనిపైన ఖచ్చితంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఎస్పీ కానీ వైఎస్ఆర్టీపీ కానీ ప్రతి ఒక్కరు స్పందించాలి దీనిపైన వీళ్ళ వీళ్ళకు ప్రభుత్వ జాగా ఏదైతే ఉందో అంటున్నారో ఖచ్చితంగా ఒక్క రూపాయి అనారూపాయి తీసుకోకుండా ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కాలు డిమాండ్ చేస్తూ వెంటనే ప్రతిపక్షాలు ఇగో ఇలాంటి సమస్యలపైన మేల్కోవాలి మేము అందుకే ప్రతిపక్షాలు ఎందుకు తూర్పరపడతామంటే ఇగో ఇలాంటి వాటిపైన మేల్కోవాలి ఖచ్చితంగా ఈరోజు డబుల్ బెడ్రూల్ ఇస్తానంటే కదా కేసీఆర్ ఎందుకు ఇవ్వాలి మరి వీళ్ళు వీళ్ళు నిజమైనటువంటి పేదలు కదా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అందుకే ప్రతిపక్షాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వైఎస్ఎంల కానీ కేఏపాల్ కానీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి తిష్టవేయాలి మీరు ప్రతిపక్షాలు ఏకమే అక్కడ తిష్టవేసి ఈ సమస్య సాల్వ్ అయ్యే వరకు పోరాడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఎట్లాగూ మేల్కోదు కేసీఆర్ ఎట్లాగూ ఫామ్ హౌస్ బయటికి రాడు ఆయనకు సోయి ఉండదు ప్రజా సమస్యలు అంటే సోయి ఉండదు కదా కనీసం మీరన్నా కనీసం మీ మీ క్రెడిట్ దక్కించుకునే ఇలాంటి సమస్యను టేకప్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మిమ్మల్ని కూడా తూర్పార పడతాం ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మిమ్మల్ని తూర్పార పడతాం కేసీఆర్ నియమనం నాలుగు వందల కుటుంబాల జీవితాలు